దేవతలు సైతం మిత్రులుగా మార్చే శక్తి శివంపేట బగలాముఖి అమ్మవారి ప్రత్యేకత అని ఆలయ వ్యవస్థాపకులు బగలాముఖి ఉపాసకులు వెంకటేశ్వర శర్మ పేర్కొన్నారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ప్రప్రథమంగా మెదక్ జిల్లాలోని శివంపేటలో నిర్మాణమవుతున్న శ్రీ బగలాముఖి శక్తిపీఠం బాలాలయంలో అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని సహస్ర మంగళ నీరాజనోత్సవము మంగళవారం బగలాముఖి ఉపాసకులు ఆలయ వ్యవస్థాపకులు శాస్త్రుడు వెంకటేశ్వర శర్మ వామన శర్మ ఆధ్వర్యంలో కన్నుల పండగగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సహస్ర మంగళ నీరాజనోత్సవం కార్యక్రమానికి మండల హారతులతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి మంగళ హారతులు సమర్పించి అమ్మ అనుగ్రహాన్ని పొందారు. దీంతో బాలాలయంలో భక్తులతో కిటకిటలాడింది. దీంతో గ్రామంలో ఆధ్యాత్మికత శోభ సంతరించుకుంది. ఆలయ వ్యవస్థాపకులు వెంకటేశ్వర శర్మ మాట్లాడుతూ, ఆది శంకరాచార్యులు స్వయంగా విచ్చేసిన పుణ్య ప్రదేశంలో నిర్మిస్తున్న బగలాముఖి దేవాలయం రాబోయే రోజుల్లో కోరిన భక్తులకు కొంగు బంగారంగా విరాజిల్లుతుందని తెలిపారు. లోక కళ్యాణార్థం ప్రజలంతా అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ 1000 మంది ముత్తైదులతో బగలాముఖి అమ్మవారికి మంగళహారతులు ఇవ్వటం జరిగిందన్నారు. అమ్మవారు ఆశీస్సులు ప్రతి వ్యక్తిపైన ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ మెంబర్ సంఘ సేవకులు జిన్నారం శివకుమార్ గౌడ్, స్థలదాత పబ్బా రమేష్ గుప్తా, సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, సర్పంచ్ పద్మ వెంకటేష్, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సహస్ర మంగళ నీరాజన కార్యక్రమ ఉత్సవాన్ని కన్నుల పండుగగా అద్భుతంగా జరుపుకున్నాము. నిజంగా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే, ఈ సాయం సమయంలో మంగళవారము మంగళాముఖికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి రోజు ఇది. ఈరోజు 1000 మంది ముత్తైదువులు అమ్మ సన్నిధిలో నిలబడి అమ్మకు నీరాజనాన్ని సమర్పించడం, అలాంటి నీరాజనం ద్వారా అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందడం నిజంగా ఎంత గొప్ప విశేషం అంటే అది చాలా అద్భుతం. అమ్మవారు స్వయంగా ఏమంటదంటే, నన్ను ఆశ్రయించండిరా, నేను మిమ్మల్ని ఆశ్రయించుకొని మీ దగ్గరే ఉంటాను, నేనుంటే మీ దరిదాపుల్లో ఇంకా ఏమి ఉండవు అని చెప్పడం అమ్మ విశేషము. ఆ రకంగా ఈ రోజున అక్షతృతీయ రోజు సాక్షయ సాక్షయ పరికీర్తిత అని ధర్మశ్రీ గురు చెప్పబడింది. ఈ అక్షతృతీయ అక్షయము శాశ్వతము వేలరక్త అధిక బలాన్ని ఇస్తుంది. అటువంటి పవిత్రమైన ఈ రోజున పూజాకాలే కోపి ఆత్మీయాది సమృద్ధ సాన్నిధ్యం లభతే అని అమ్మవారి పూజా సమయంలో ఈ మంగళ నీరాజనాన్ని సమర్పించుకొని మొత్తం మా గ్రామము మా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు మా జిల్లా వాళ్ళు మా రాష్ట్రం వాళ్ళు అందరూ కూడా అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందినందుకు ఎంతో ఆనందంగా ఉంది. మగడాముఖి శక్తిపీఠాన్ని అందరూ దర్శించుకొని తమ యొక్క కష్టాన్ని తీర్చుకొని తమ యొక్క భవిష్యత్తును బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దుకోవాలని చెప్పి కోరుతున్నాను.